నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో డిఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో లబ్దిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పీడీని ఎన్3 న్యూస్ ప్రతినిధి రబ్బాని పలకరించారు. పెన్షన్ల పంపిణీ ఎలా జరుగుతుంది, ఎంత శాతం పూర్తి చేశారు తదితర విషయాలను ఆయన తెలియజేశారు. ఆ వివరాలను సాంబశివారెడ్డి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి, వెల్కమ్ టు ఎన్3 న్యూస్. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానే ఒక పండుగలుగా జరుపుకున్నారు. పెన్షన్ ధరలకు నెల్లూరు జిల్లా సంబంధించి ఏ విధంగా డబ్బులు అనేది రిలీజ్ చేశారో మనతో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన నెల్లూరు జిల్లాలో 313,600 మంది పెన్షన్ దారులకి జులై 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి శనివారం 29వ తారీఖున 214 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి నిధులు విత్ డ్రా చేసి ఆయా పెన్షన్ పంపిణీ చేసే నిమిత్తం అన్ని సచివాలయాలకి పంపించడం జరిగింది. సో మన జిల్లాలో ఉన్నటువంటి 768 సచివాలయాల్లో సచివాలయం సిబ్బంది మరియు అదర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ 8,500 మందిని పెన్షన్ పంపిణీ చేయడానికి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ క్రమంలో శనివారం రోజు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేయటము, అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వటము, కావలసినటువంటి మెటీరియల్ అంటే రిసిప్ట్లు కానీ హానరబుల్ సీఎం లెటర్స్ కానీ అన్నీ కూడా శనివారం సాయంత్రమే వారికి అందజేసి సో 1వ తారీఖు ఉదయాన్నే 6 గంటలకి పెన్షన్ పంపిణీ చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జులై 1వ తారీఖు సోమవారం ఉదయం 6 గంటలకే మన నెల్లూరు జిల్లాలో పండగ వాతావరణంలో ఈ యొక్క సచివాలయ సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సిబ్బంది అందరూ కలిసి మన జిల్లాలో పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 313,000లో సుమారుగా 217,000 పెన్షన్లు ఇప్పటి వరకు 70% వరకు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కేవలం 96,000 పెన్షన్లు ఒక 30% మిగిలిపోయి ఉంది. సో అది కూడా ఈరోజు సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లో 100% పంపిణీ చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, అలాగే కొన్ని చోట్ల ఏంటంటే సర్వర్ రావడం లేదు అనే విధంగా డిలే అవుతుంది, దాని ప్రకారంగా ఎన్ని రోజుల దాకా ఇది ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? యాక్చువల్గా 9:30 నుంచి కొంచెము ఆధార్ సర్వర్ స్లో అవ్వటం వల్ల బయోమెట్రిక్ అథెంటికేషన్ డిలే అయింది. అది 12:30కి రెక్టిఫై కావడం జరిగింది. 12:30 నుంచి మళ్ళీ పెన్షన్ డిస్బర్స్మెంట్ ఊపందుకోవడం జరిగింది. ఇప్పటికే 70% పూర్తి చేశాము. ఈ రోజు సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా 98-99% పూర్తి చేస్తాము. ఎవరైతే గ్రామాల్లో అందుబాటులో లేరో, ఏదన్నా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ ఉన్నా లేదా వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళుండి ఇలాంటి వాళ్ళు ఉంటే 1% 2% మిగిలి ఉంటే అవన్నీ కూడా రేపు పూర్తి చేస్తాం. 2వ తారీఖు సాయంత్రానికి 100% పూర్తి చేయడం జరుగుతుంది. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, చూస్తున్నానండి, వెల్కమ్ టు ఎన్3 న్యూస్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.